అత్తకి తగ్గ అల్లుడు దొరికితే ఎలా ఉంటుందో మనం చాలా స్కిట్ లో చూసాం కానీ ఇక్కడ మామకి తగ్గ కోడలు దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ మన ముందు వచ్చేస్తున్నారు వెంగి వంగి అలాంగ్ విత్ తాగుత్ర రమేష్ టీమ్ లెట్స్ వెల్కమ్ దెం అడుగో మహారాజు నా పేరు హరిచంద్ర ప్రసాద్ ఈ ఇల్లు కళలకు పుట్టినిల్లు మా అమ్మ చంద్రకళ అక్క సూర్ణకళ చెల్లి పూర్ణకళ నా భార్య కసికళ కసికళ ఏమండి మందు బాటిల్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు కడుపు ఎక్కువ అవుతుందని డాక్టర్ కు ఫోన్ చేస్తే నాలుగు రౌండ్లు ఏమన్నాడు నాలుగు రౌండ్లు ఏమంది మందు బాటిల్ తో కాదండి గ్రౌండ్ చుట్టు నాలుగు నాలుగు రౌండ్లు ఏమని సర్లే మన పిల్లల్ని పిలుద్దామా పిలు బాబు పెద్ద బాబు చిన్న బాబు మంచి కళాకారుడండి లేలా చూస్తున్నా కూతురు అనగానే దిప్పుతాంది దిప్పుతాంది ఏమండి మన చిన్న బాబు భాను ప్రసాద్ ని కూడా పిలుద్దామండి నో మొన్న దృష్టిలో చచ్చిపోయాడు యాక్టింగ్ రానోడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏమండి వాని పిలుద్దామండి సరే పిలిపించు భాను ప్రసాద్ రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే రోజావే చిన్ని రోజావే నాన్న యాక్టింగ్ ప్రాక్టీస్ చేశాను నాన్న ఏదిరా కరుణం జై కరుణం కరుణ రసం కరుణ రసం ఒకసారి మీరు చేయండి నాన్న నవమాసాలు పోసి ఎన్నో గుళ్ళు గోపురాలు మోసి పోసి కాదు నవమాసాలు మోసి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగితే పుట్టిన అమ్మాయి అప్పుడే పుడితే అలా చేస్తా నారాయణమూర్తి సాంగ్ మరి ఏంది రాజు దుఃఖమన్న చేయరా ఎమోషనల్ దుఃఖం చేయి ఏమండి మన మేనకోడలు మేనకాక మంచి యాక్టర్ అండి తనకిచ్చి పెళ్లి చేస్తే అబ్బాయి కూడా మంచి యాక్టింగ్ నేర్చుకుంటాడండి సరే తగరాడు మేనక మా అమ్మ నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారే సారీ బావా ఎందుకు పెళ్లి చేసుకోలేను బావా నీకు యాక్టింగ్ రాదు కదా మరి ఇప్పుడేం చేస్తావే నేను యాక్టింగ్ చూడండి వాడిని పెళ్లి చేసుకుంటాను బావా అవునా ఎవడాడు కిరణ్ వీడే నేను బాగా ప్రేమించాను వీడికి యాక్టింగ్ బాగా వచ్చు నాన్న ఒక నిమిషంలరా నాన్న యాక్చువల్ నేను దీన్ని పెళ్లి చేసుకోను నాన్న ఎందుకంటే మావయ్య రక్షించాలి మావయ్య చిన్నప్పటి నుంచి వీడే నీ మొగుడు నీకు సర్వస్వాన్ని అన్నావా కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు మావయ్య నన్ను ఎవరైనా ఒప్పించి నాకు పెళ్లి చేయి మావయ్య నాకు పెళ్లి చేయి మావయ్య లే నిన్ను అసలు క్షమించా వెళ్ళిపోరా నా ఇంట్లోకెళ్ళి అమ్మా వాడు యాక్టింగ్ రానోడు నీకు సరికాదు నీకు నచ్చినానికి ఇస్తా పెళ్లి చేస్తా మంచి యాక్టర్ ను నేను ఒకటి ప్రేమించాను మావయ్య వాడికి బాగా యాక్టింగ్ వచ్చి మావయ్య పిలిపించు కిరణ్ మీ అబ్బాయిని పిలిపించండి మీ అబ్బాయిని పిలిపించండి వీడు పెళ్లి కొడుక వాడు సర్లే ఓకే అయ్యగారు అయ్యగారు పక్కూరోళ్ళు చిన్నమ్మాయి గారిని చూసుకోవడానికి వస్తున్నారు పెళ్లి చూపులకి పిలిపించండి రా మన చిన్న బాబు భాను ప్రసాద్ ని కూడా పిలిపిద్దామండి సరే పిలిపించండి భాను ప్రసాద్ నాన్న నన్ను ఇంట్లో నుంచి ఎందుకు వద్దాను నాన్న యాక్టింగ్ రానోడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు సరే 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 ఓకే నమస్కారం అండి నా కొడుకు మంచి నటుడు చూడు నీకు అట్టకట్టున్న ఒక డైలాగ్ చెప్పు రాననుకున్నావా రాలేననుకున్నావా రాకపోతే బాగుండను నా బిడ్డ మంచి నటి నటించమను అమ్మాయి అబ్బాయికి ఇల్లు మొత్తం చూపించమ్మా బావా మీ నాన్న పెళ్లి వాళ్ళ ముందు నిన్న అమ్మానించారు బావా నువ్వు చేసింది ఎవరు సుధాకర్ గారు బావా కాదు సారీ ఎక్స్క్యూజ్ మీ ఇంతకీ ఎవరు హరిచంద్ర ప్రసాద్ గారు చిన్నబ్బాయి భాను ప్రసాద్ అంటే నాకు బావా అవుతాడు పిచా పిచే నీకు యాక్టింగ్ రాదా నేను నేర్పిస్తా మీకు నవరసాలు వచ్చా అవును నీకు అందులో ఏ రసం అంటే ఎక్కువచ్చు సరసం అంటే ఇష్టం సరసం అంటే ఇష్టం నా చెల్లిగా వాళ్ళరా నీకు ఏం జరిగింది నా చెల్లి పట్టుకున్నాడు
జరుగుతుంది. ఈ పనుడు నా చెల్లెని పట్టుకున్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని రాపో. ఏమండి పోలీసులతో వచ్చింది సార్, మా ఆవిడ మంచిది సార్, అలాంటిది కాదు. నేను ఐపీఎస్ పాస్ అయ్యారు, జాబ్ కొట్టారు. ఐపీఎస్ పాస్ అయ్యావా? నాన్నా ఏంటో కనుక్కో. ఆశీర్వది మా నాన్నకి ఇంక కోపం తగ్గలేదు. ఇలా ఇగో 500 తీసుకో. ఏమంటే నేను మీ భార్యని. ఈ 500 తీసుకొని మా నాన్న కాళ్ళ దగ్గర ఆ డబ్బులు తీసుకుని లేకపోతే మా నాన్న ఆశీర్వాదాలు తీసుకో. నాన్నకు ఎలాగో కోపంగా ఉన్నట్టుంది. సారీ నాన్న అబ్బాయ్. యావండి నేను ఇవాళ జాబ్ కి ఫస్ట్ టైం వెళ్తున్నానండి. అవునా? కంగ్రాచులేషన్స్. ఇదిగో మన అబ్బాయి కూడా ఇవారు ఫస్ట్ డే స్కూల్ కి వెళ్తున్నాడు. బాయ్ నాన్న. అరే నా మనవని చూసొద్దాం దా. మీరు మా తాతనా? కనీసం ఫ్రెండ్ గా నాకు గుర్తించా. సరేరా సరేరా. ఓకే బే. నార్మల్ ఫ్రెండ్షిప్. ఓకే నీకేం కావాలో చెప్పు, నేను తీరుస్తా. నాకు ఐస్ క్రీమ్ కోని. ఐస్ క్రీమ్ చీకు. హరీ ఏం చేస్తున్నా? అమ్మా ఈ ముసలోడే అమ్మా తినకపోతే చంపేస్తా అన్నాడు. చంపేస్తానడా? అయ్యో మావి గారు నన్ను క్షమించండి, నా కర్తవ్యం నన్ను ఇది చేస్తోంది. చిన్న పిల్లల్ని చంపేస్తారా? చంపేస్తారా? సే ఆగవే నాన్న, క్షమించు నాన్న. పెద్ద మనసు చేసుకుని అబ్బాయిని క్షమించండి ప్లీజ్ నాన్న. క్షమించాలి, ఇప్పుడు టైం లేదు మనకు. వాడు ఆపేయమన్నారు. మావి గారు నన్ను ఆశీర్వదించండి తాతయ్య. స్పూఫ్ చేసినా గానీ అందులో మీ ఇన్పుట్ కూడా కొంచెం పెట్టారు, కొంచెం అక్కడక్కడక్కడక్కడ మార్పులు తీసుకొచ్చారు. ఓవరాల్ గా ఇట్స్ అ గుడ్ స్కిట్, గుడ్ స్కిట్. క్రిష్ గారు బాగుంది. రమేష్ రగదీశ్ అందరు చాలా బాగా చేశారు, నాకు నచ్చింది. నమస్తే, నమస్కారం, గుడ్ ఈవినింగ్. యూఆర్ వాచింగ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన ఫ్యాంటాస్టిక్ షో స్టార్ట్ చేయాలంటే ఆఫ్ కోర్స్ మన ఫ్యాంటాస్టిక్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి కదా. సో లెట్స్ వెల్కమ్ నౌ ఎప్పుడు మెరిసే ఇంద్రజ మ్యామ్. కృష్ణ భగవాన్ గారు సుప్రీం గా ఎంట్రీ ఇచ్చి ఇంటెలిజెంట్ గా విన్నర్ అయ్యి అందరితో తేజ్ ఐ లవ్ యూ అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ సాయి ధర్మ తేజ్ అండ్ విరుపక్ష మూవీ డైరెక్టర్ కార్తిక్ గారు అండ్ గార్జియస్ సంయుక్తమైన ఆన్ స్టేజ్ ప్లీజ్.
హలో సాయి ధర్మతేజ్ గారు, వెల్కమ్ టు జబర్దస్త్. థాంక్యూ అండి. హలో కార్తిక్ గారు, వెల్కమ్ టు జబర్దస్త్. హలో సంయుక్త మ్యామ్, వెల్కమ్ టు జబర్దస్త్. సో విరూపాక్ష మూవీ గురించి, విరూపాక్ష మూవీలో మీ క్యారెక్టర్ గురించి మా ఆడియన్స్ కి చెప్పండి. ఇప్పుడు 21st కి మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు నందిని అండి. సో మీ నందిని ఇస్ పార్ట్ ఆఫ్ మై సోల్. ఇప్పుడు ఇప్పుడు దాకా చేసిన ఏ క్యారెక్టర్ లో నాకు ఇంత కనెక్షన్, లేకపోతే ఇంకా ఇంత అటాచ్మెంట్ ఇప్పుడు దాకా ఐ హావ్ నాట్ ఫెల్ట్. చాలా సింపుల్ గా బాగా మాట్లాడారు. చాలా రీటేక్ ఎవరు తీసుకున్నారు? మన తేజ్ గారు తీసుకున్నారా? డైరెక్టర్ గారండి, డైరెక్టర్ గారండి. అయ్య బాబు, మీకు వచ్చేసింది జబర్దస్త్. ఏంజెల్స్ రావడం ఇదే ఫస్ట్ టైం చూడడం. అయ్యో, ఏంజెల్స్ రావడం ఫస్ట్ టైం చూస్తున్నా. అయ్యో రామవే, మిమ్మల్ని కాదులేండి, మిమ్మల్ని కాదులేండి. ఇందజా మ్యామ్, సాయి గారు, యు ఆర్ వెరీ 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 స్పెషల్ టు us. బికాజ్ మేము ఇందాక మాట్లాడుతున్నాం, ద వే యూ స్పోక్, ఇలా పద్ధతిగా ఇలా చేతులు పెట్టుకుని ఇలా నవ్వుతూ, ఇలా యునో, ఇదంతా ఇప్పుడు చూడడమే చాలా అరుదైపోయింది. అంత ఆ బిహేవియర్ ఎక్కడ నుంచి వస్తుందంటే పెంపకంలో ఉంటుంది. ఈ మూవీ కూడా స్పెషల్ గానే అందరికి అనిపిస్తుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. థాంక్యూ అండి, థాంక్యూ. కృష్ గారు, మీరు చూసింది చాలు, విరూపాక్ష మూవీ గురించి చెప్పండి. నువ్వు కూడా కళ్ళడు వాడాలి, నేను అక్కడ చుట్టలే. సార్, మీ బిహేవియర్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. డైరెక్టర్ గారు, కార్తిక్ గారు, పెద్ద సూపర్ డూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీ టెన్షన్ అంతా మర్చిపోయి కాసేపు మాతో పాటు నవ్వుకోండి. ప్లీజ్ గెట్ ఎంటర్టైన్. చమక చమక చాం చుట్టుకో చుట్టుకో, ఛాన్స్ దొరికెదో హయ్యా.